हेलो फ्रेंड, दिस इज श्रीनिवास बेलक नेम एंटरप्राइज जापुर राइट। सो ईनाडु ई पेपर एडिटोरियल అనేది ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక కాంపిటీటివ్ ఆప్టిట్యూడ్ వరకు అన్ని రంగాల వారికి ఎంత యూస్ఫుల్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఈనాడు పేపర్ ఎడిటోరియల్ కి ఉన్న క్రేజ్ అది. సో చాలా మంది ఎన్నో విధాలుగా ఆపసోపాలు పడుతూ అది ట్రై చేస్తుంటారు ఇది చదవడానికి. సో ఎవరైతే ఇది చదవడానికి కొంచెం అందుబాటులో లేని వాళ్ళు లేదా పేపర్ అవైలబుల్ లేదు బిజీ ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసమని మనం ఎడిటోరియల్ అనేది డైలీ రెగ్యులర్ గా చదవడం అని ప్రారంభిస్తున్నాం నేటి నుంచి. సో మీరు మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్. ఉత్పత్తి రంగం ఆత్మ నిర్భరతకు సోపానం, దేశ ఆర్థికాభివృద్ధి పారిశ్రామిక ప్రగతి కీలకం. ముఖ్యంగా భారత్ వంటి వర్ధమాన దేశాల్లో ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులు వంటి అంశాల్లో ముందడుగు వేయాలంటే పారిశ్రామికీకరణకు ఊపందుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ నిర్భరత సాధనలో ఉత్పత్తి రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు పారిశ్రామిక వ్యవసాయ ప్రాధాన్యంగా ఏర్పడతాయి. పారిశ్రామిక దేశాల తలసరి ఆదాయం అధికంగా ఉండడం వల్ల అవి అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు పొందితే వ్యవసాయ దేశాలు వర్ధమాన దేశాలుగా ముందుకు సాగుతాయి. భారత్ వర్ధమాన దేశం. జీడిపిలో భారత పారిశ్రామిక రంగం వాటా 2014 నాటికి 13 నుండి 15% మధ్య ఉండేది. ఇప్పుడు అది 17% పెరిగింది. దీన్ని 25% తీసుకువెళ్లాలని 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు కృషి చేస్తూ వస్తున్నాయి. ఒక దశలో అభివృద్ధి విషయంలో భారత్తో ఇంచుమించు సమ ఉజ్జీగా ఉన్న చైనా పారిశ్రామిక రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ అనూహ్య ప్రగతి సాధించి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. చైనా జీడిపిలో పారిశ్రామిక రంగం వాటా 1992లో 17% ఉండగా 2021 నాటికి అది 28% చేరింది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వడివడిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశీయ ఉత్పత్తుల గిరాకీని, విదేశీ గిరాకీని మెరుగుపరుచుకోవడానికి, తద్వారా జీడిపిలో పారిశ్రామిక రంగం వాటా లక్ష్యాన్ని సాధించడానికి ఇండియాకు ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం చైనాలో పరిస్థితులు సానుకూలంగా లేనందువల్ల పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలను బయటి దేశాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు మన దేశంలో పెట్టుబడులకు సానుకూల పాలనలో నాణ్యత మెరుగుపడటం, అభివృద్ధి ప్రస్థానంలో రాష్ట్రాల మధ్య పోటీ పెరగడం వంటి అంశాలు అంతర్జాతీయ సంస్థలను ఆకట్టుకుంటున్నాయనేది నిపుణుల అభిప్రాయం. వస్తుత్పత్తి రంగాల ఎంపిక. భారత్ తాను లక్షించిన పారిశ్రామిక ప్రగతిని సాధించాలంటే మొదట అంతర్జాతీయ విపణిలో గణనీయంగా వాటా పెంచుకోవాల్సిన వస్తువులను, ఉత్పత్తి చేసే రంగాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల సూచన కూడా ఇదే. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకంలో ఎంపిక చేసిన స్థానిక పరిశ్రమలు మాత్రమే కాకుండా భారత్లో నెలకొల్పిన విదేశీ సంస్థలు కూడా ఉత్పత్తి, ఉపాధి కల్పన, ఎగుమతులు వంటి అంశాల్లో ప్రస్తుతం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత కాలంలో సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా సంస్థలకు పన్ను రాయితీలు, ఎగుమతి దిగుమతి సుంకాల తగ్గింపు, స్థల సేకరణ వంటి అంశాల్లో ప్రోత్సాహకాలు అందుతాయి. కేంద్ర ప్రభుత్వం 2020లో ఈ పథకాన్ని 3 రంగాల్లో ప్రవేశపెట్టింది. 2021-22 బడ్జెట్లో మరో 10 రంగాలను జోడించి మొత్తం 13 కీలక రంగాలకు కేటాయింపులు చేశారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పనను పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ముఖ్య లక్ష్యాలు. ఈ పథకం విజయవంతమైతే $1,000 కోట్ల విలువైన వస్తుత్పత్తితో పాటు లక్షల సంఖ్యలో నాణ్యమైన ఉపాధి అవకాశాలు అందివస్తాయని నీతి ఆయోగ్ అంచనా. ఈ పథకం ప్రారంభంలోనే మొబైల్ ఫోన్ల రంగంలో అనూహ్య ప్రగతి సాధించడం ద్వారా ప్రభుత్వ వర్గాలు ఆశలు రేకెత్తించింది. ఇది విజయవంతంగా ముందుకు సాగాలంటే ప్రపంచ స్థాయి పోటీని తట్టుకోగల ఉత్పత్తులను తయారు చేసుకోగలిగే మెరుగైన సాంకేతికతను ఉపయోగించాలి. ప్రపంచ మార్కెట్ లో పెరిగే ఉత్పత్తుల వాటను బట్టి ఆయా సంస్థలు అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించాయా, అంతర్జాతీయ పోటీని ఎదుర్కోగల శక్తిని సముపార్జించాయా అనే విషయాలు తెలిసిపోతాయి. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, షరతుల విషయంలో కొన్ని ప్రతిఘటనలు ఎదుర్కోవటం సహజమే. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి సమర్థంగా పరిష్కరిస్తూ ముందుకు సాగితేనే పథకం విజయం సాధిస్తుంది.
సో పెట్టుబడుల వినియోగం తీరు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సహాయంతో రక్షణ రంగ పరిశ్రమలతో పాటు మిగిలిన అన్ని రంగాల ఉత్పత్తి సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభం కావడంతో ఇంతకాలంగా భారీ వ్యయంతో దిగుమతి చేసుకునే హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు వంటివి దేశీయంగానే తయారవుతున్నాయి. అయితే దేశంలోని వచ్చే ఎఫ్డిఐల విలువ, వాటిని వినియోగించే తీరుతెన్నులను, ఏటా ఎఫ్డిఐలు పొందే ఇతర దేశాలతో పోల్చుకుంటే ముందుకు సాగటం అన్ని విధాలా ప్రయోజనకరం. రాష్ట్రాల మధ్య కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే పోటీతత్వం పెరిగి ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడానికి గట్టిగా కృషి చేస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఉత్పత్తి సామర్థ్యం, ఎగుమతుల పెరుగుదలకు, ఉపాధి కల్పనకు దోహదపడతాయి. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలకు ధీటుగా ఉత్పత్తుల్ని సాధించడం, ఎగుమతులను గణనీయంగా పెంపొందించడం ద్వారా ఆత్మ నిర్భరత సాధనకు మార్గం సుగమం అవుతుంది. ఎంపిక చేసుకునే రంగాలపై నిరంతర శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలి. దీనివల్ల ప్రపంచ వస్తు సేవల ఎగుమతుల్లో మన దేశం వాట స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే 2047 నాటికి 12% స్థాయిని సాధించడం తేలికవుతుంది. అందుకోసం ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు కొనసాగాలి. అప్పుడే భారత్ ఆత్మనిర్భరత సాధిస్తుంది. పలు అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. మన రూపాయి బలపడుతుంది. రచయిత విశ్రాంత ఆచార్యులు, ఆంధ్ర యూనివర్సిటీ మిస్టర్ ప్రొఫెసర్ బి రామకృష్ణారావు సార్. అండ్ చిన్న పరిశ్రమలు కూడా మనకు చాలా ముఖ్యం. దేశ పారిశ్రామిక రంగంలో ఒకవైపు భారీ ఉత్పత్తి సంస్థలు కీలక స్థానాన్ని ఆక్రమించగా, మరోవైపు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ నిలిచాయి. పారిశ్రామిక రంగం కల్పిస్తున్న ఉపాధి, ఎగుమతుల ఉత్పత్తిలో గణనీయమైన వాట చిన్న పరిశ్రమలదే. ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలది కీలక భూమిక. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, రుణ లభ్యతలో ఆటుపోట్లు, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో ఉత్పత్తులకు గిరాకీ కొరవటం వంటి సమస్యలతో అవి కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పోటీని ఎదుర్కొని ఎగుమతుల్లో మరింత వాటా సాధించాలంటే ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మనం కూడా చాలా స్ట్రగుల్ అయ్యాం. ఎంఎస్ఎంఈ నుంచి లోన్ తీసుకోవాలని చాలా ట్రై చేసాం, చిన్న పరిశ్రమ ఏదైనా ఏర్పాటు చేద్దామని. సో అక్కడ ప్రభుత్వాలు కానీ లేదా ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఎవరు చిన్న పరిశ్రమలకైతే ఏర్పడడానికి అయితే దోహదం చేయరు. సో ఆల్రెడీ ఉన్న వాటికి కానీ లేదా రాజకీయ నాయకులకు కానీ అక్కడక్కడ మాత్రమే మనకి ఈ విధంగా ఉంది. సో ఇప్పటికైనా మనం ఆత్మనిర్భర భారత్లో భాగంగా ఈ వీటిని అన్ని ఆటుపోట్లన్నీ తొలగించుకుంటే మన దేశం కూడా చైనా కంటే చాలా ఉంటుందని నా అభిప్రాయం. ఆహార భద్రతపై యుద్ధ క్రీనీడ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాల నుంచి గోధుమ ఎగుమతులు నిలిచిపోయాయి. ఇది అంతర్జాతీయంగా గోధుమ ధరలు ఎగబాకడానికి దారితీసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో పేదలు ఆకలితో అలమటించే దుస్థితి దాపురించింది. రష్యా ఉక్రెయిన్ల పోరు చాలా దేశాల్లో ఆహార భద్రతపై ప్రభావం చూపుతోంది. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో ఆ రెండు దేశాలే 1/4 పైగా వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుంచి గోధుమ ఎగుమతులకు విఘాతం ఏర్పడటంతో చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికీ ముమ్మరించిన ఆహార భద్రతకు తోడు పెరుగుతున్న పేదరికం కొన్ని దేశాలను సతమతం చేస్తోంది. ఈ క్రమంలో 2023 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1.9 కోట్ల దాకా ప్రజలు దీర్ఘకాలిక ఆకలితో అలమటిస్తారని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ FAO అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల మందికి పైగా ఆహార భద్రతను ఎదుర్కొంటున్నారని FAO వెల్లడించింది. ధరల పెరుగుదల. ప్రపంచ గోధుమ వ్యాపారంలో 1% తగ్గుదల ఆయా దేశాల్లో ఉత్పత్తిదారుల ధరను 1.1% పెంచడానికి దారితీస్తుందని నిపుణుల అంచనా. ఉత్పత్తిదారుల ధరలో 1% పెరుగుదల వల్ల వార్షిక తలసరి గోధుమ వినియోగం 0.59% పడిపోతుంది. రష్యా ఉక్రెయిన్ల గోధుమ ఎగుమతుల్లో 50% తగ్గుదల 15% మేర ధరల పెరిగేందుకు కారణమవుతుంది. గోధుమలు వంటి ప్రధాన ఆహార ధాన్యాల ధరల పెరగడం హింస, సామాజిక అంశ అశాంతికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతులపై ఆధారపడిన దేశాలు, పేద రాజ్యాలు ఆహార భద్రతను సాధించేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. పరిశోధన పెట్టుబడుల ద్వారా ఆఫ్రికా గోధుమ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది ప్రజలు గోధుమను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. గోధుమను అధికంగా వినియోగించే చాలా దేశాలు దాని ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించలేదు. దేశీయంగా గోధుమ గిరాకీని తీర్చుకోవడానికి అవి దిగుమతులపై ఆధారపడుతున్నాయి. 2019లో ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా అనే అనేక దేశాలకు ఉక్రెయిన్ నుంచి గోధుమలు ఎగుమతి అయ్యాయి. ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోయి గోధుమ ధరలు పెరగడం వల్ల కొనుగోలుదారులు ఆ భారాన్ని భరించలేరు. దానివల్ల పేదలు సరిపడ ఆహారాన్ని అందుకోలేరు. దానికి తోడు చాలా దేశాల్లో అస్థిర వాతావరణ పరిస్థితుల వల్ల గోధుమ ఉత్పత్తి గిరాకీకి మధ్య దానివల్ల పేదలు సరిపడ ఆహారాన్ని అందుకోలేరు. దానికి తోడు చాలా దేశాల్లో అస్థిర వాతావరణ పరిస్థితుల వల్ల గోధుమ ఉత్పత్తి గిరాకీకి మధ్య తీవ్ర అంతరం నెలకొంటుంది. రష్యా, ఉక్రెయిన్ల గోధుమ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు సహా పొటాషియం, భాస్వరం, యూరియా, నత్రజని వంటి ఎరువుల ప్రధాన ఉత్పత్తిదారులు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 50 దేశాలు తమకు అవసరమైన గోధుమల్లో 30% మేర రష్యా, ఉక్రెయిన్ల నుంచి దిగుమతి చేసుకుంటుంది. 26 దేశాలు 50% గోధుమలను 2 దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. నల్ల సముద్రంలోని ఓడరేవులు రష్యా, ఉక్రెయిన్ల నుంచి ఎగుమతులకు ప్రధాన కేంద్రాలు. యుద్ధం కారణంగా ఆయా రేవుల ద్వారా రవాణా చాలా వరకు నిలిచిపోయింది. ముడిచమురు, ఎరువులు, ఆహార ధాన్యాలు ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వాటి ధరలు పెరిగాయి. కోవిడ్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొంటున్న తరుణంలో పులి మీద పుట్రల రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం స్వల్ప దీర్ఘకాలిక ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్వయం సమృద్ధి అవసరం. భారత్ 80 దేశానికి పైగా పొద్దుతిరుగుడు నూనెను ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇండియా టీ, తేయాకు ఎగుమతుల్లో రష్యా వాటా 13%. యుద్ధం వల్ల వాటి వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి దేశం తనకున్న వనరులను సమర్థంగా వినియోగించుకొని దిగుమతులను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికాల్లోని చాలా దేశాల్లో గోధుమ సాగుకు అనుకూలం. అక్కడి రైతులు పెద్ద ఎత్తున ఆ పంటలను పండించేలా స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అందుకోసం ఐక్యరాజ్య సమితిలోని వివిధ అనుబంధ విభాగాలు ఆయా దేశాలకు సహాయం అందించాలి. నూనె గింజల సాగులో ఇండియా వేగంగా స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చొరవ చూపాలి. దేశీయంగా ఏటా నూనె గింజలు సాగు విస్తీర్ణం పెరుగుతున్నా అంతకంతకు అధికమవుతున్న గిరాకీకి తీర్చడానికి ఎగుమతులు అనివార్యమవుతున్నాయి. దీన్ని నివారించేలా ప్రణాళికలు, విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు సరైన ప్రోత్సాహకాలు అందించాలి. ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడమే దేశాల ఆర్థిక వ్యవస్థల స్థిరత్వానికి దోహదపడుతుంది. దేవవరపు సతీష్ బాబు అందించింది మనకి ఎడిటోరియల్. రైట్, సో యుద్ధం ఎక్కడో జరిగింది రష్యా, ఉక్రెయిన్ మధ్య. సో వాటికి ప్రత్యక్షంగా మనం లేకున్నా పరోక్షంగా చాలా అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. సో మన వాళ్ళు కూడా అక్కడ చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక అబ్బాయికి ఒకసారి మనకి ఒక బాధాకరమైన విషయం అయితే జరిగింది, అది మీకు తెలుసు రైట్. సో ప్రపంచంలో ప్రపంచ శాంతి అన్ని దేశాలు మంచి ఉంటేనే మన దేశం కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ అన్ని దేశాలతో మనకు కూడా ఒక లింక్ ఉంటుంది కాబట్టి, ఎగుమతులు దిగుమతులు ఆ విధమైనటువంటి. సో అన్ని దేశాలు సామరస్యంగా ఉంటేనే మనం కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటాం రైట్. గాడి తప్పుతున్న ఓటీటీలు, వెబ్ సిరీస్లు, సినిమాల్లో మితిమీరిన నేర అశ్లీల దృశ్యాలు యువతపై వికృత ప్రభావం చూపుతున్నాయి. వాటి ప్రేరణతో హత్యలు, ఆకృత్యాలకు పాల్పడుతున్న మైనర్లు, యువత సంఖ్య ఇటీవల అధికమవుతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న అమ్మాయిని ఇటీవల ఒక యువకుడు అత్యంత క్రూరంగా హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి పలు ప్రదేశాల్లో పడేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పైశాచిక ఉదంతంలో మరో ఆందోళనకర అంశము ఉంది. ఒక విదేశీ వెబ్ సిరీస్ ప్రేరణతోనే అతడు ఆ కిరాతకానికి పాల్పడ్డాడు. సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తూ నేరాలకు ఒడిగడుతున్న మైనర్లు, యువత సంఖ్య ఇటీవల అధికమవుతుండటం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. 2-3 గంటల సినిమా, వెబ్ సిరీస్ మనిషిపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయని దానిపై చాలా చర్చలు జరిగాయి. మంచి చెబితే యువత అంతగా చెవికెక్కించుకోపోవచ్చు, కానీ చెడుకు త్వరగా ఆకర్షితులవుతారన్నది నిపుణులు చెబుతున్న మాట. ఓ పాన్ ఇండియా సినిమా చూసిన భోపాల్ కుర్రాడు డాన్ కావాలనే ఉద్దేశంతో సెక్యూరిటీ గార్డులను వరుసగా హత్య చేశాడు. ఢిల్లీలో ఓ మైనర్ బాలుడు ఒక ఇంట్లో పనివాడిగా చేరి ఆ దివ్యాంగుని హతమార్చి చోరీ చేసి పరారయ్యాడు.
ఒక సినిమా చూసి ఆ హత్య చేసినట్టు అతడు ఒప్పుకున్నాడు. ఇలాంటి ఉదంతాలు ఇటీవల అధికం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరుడు మైనర్లు పాల్పడిన నేరాలపై సుమారు 31,000 కేసులు నమోదైనట్లు జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సిఆర్బి లెక్కలు చెబుతున్నాయి. 2020తో పోలిస్తే అవి 5% ఎగబాకాయి. ఆయా నేరాల్లో 300లకు పైగా నిందితులు 16 నుండి 18 ఏళ్ల మధ్య వయసు వారే. పిల్లలు కౌమారం నుంచి యవ్వన దశలోకి ప్రవేశించే సమయంలో తమకు అంతా తెలుసు అని అనుకుంటారు. తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకునే స్థితిలో ఉండరు. మంచి చెడులకు విశ్లేషించే పరిపక్వత వారికి ఉండదు. ఈ ఆ స్థితిలో వారిని సినిమాలు, వెబ్ సిరీస్లు నేర ప్రవృత్తి వైపు ఆకర్షితమయ్యేలా చేస్తున్నాయని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఓటీటీలు, యూట్యూబ్లో లెక్కకు మిక్కిలిగా అశ్లీల నేర సన్నివేశ దృశ్యాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రేమ విఫలమైతే మద్యానికి బానిస కావడం, ఆత్మహత్య చేసుకోవడం, ప్రేమను ఒప్పుకొని అమ్మాయిపై దాడి చేయడం వంటి ఘటనలకు అలాంటివి ప్రేరణగా నిలుస్తున్నాయి. సరైన నియంత్రణ లేని ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్లో అభ్యంతరకర నేర దృశ్యాలు, దూషించే భాష, లైంగిక సన్నివేశాలతో నిండిపోతున్నాయి. యువత ఆయా వెబ్ సిరీస్లు, హింసతో కూడిన సినిమాలను అధికంగా వీక్షిస్తుంది. ఆ క్రమంలో నేర ప్రవృత్తిని అలవర్చుకుంటున్న సంఖ్య, వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. టీవీ కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్లు నిస్సందేహంగా ప్రజల్లో ఆలోచన ధోరణి ప్రభావితం చేస్తాయి. నిద్రలేమి, స్థూలకాయం వంటి కంటి సమస్యలతో పాటు మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వినియోగం వంటి వాటికి విచ్చలవిడి అంతర్జాల వినియోగం నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తోంది. వాస్తవానికి అశ్లీలం, హింసతో కూడిన వెబ్ సిరీస్లు, చిత్రాలను రూపొందించే వారిని, వాటిని ప్రసారం చేసే మాధ్యమాలను నియంత్రించేందుకు దేశీయంగా సరైన వ్యవస్థయే లేదు. ఓటీటీ వికృత దృశ్యాలు మహిళలపై నేరాలు పెరగటానికి కారణమవుతున్నాయని, వాటిని కట్టడి చేయాలని బీహార్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతంలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. అది విదితమే. కేంద్రం సవరించిన సమాచార సాంకేతికత నిబంధనలో ఓటీటీలకు పలు సూచనలు చేసింది. ఓటీటీలో వెలువడుతున్న అసభ్య నేరపూరిత అంశాలను నియంత్రించడానికి పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటీటీలు వంటి వాటిని నియంత్రించడంతో పాటు నైతిక విలువల పట్ల విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాలి. అందుకోసం చదువులను సంస్కరించాలి. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ముందుకు సాగేలా చూడాలి. పిల్లలు హింసా ప్రవృత్తికి లోను కాకుండా తల్లిదండ్రులు వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. విద్యా సంస్థల యాజమాన్యాలు సైతం విద్యార్థులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. యువ శక్తులు దారి తప్పడం దేశానికి ఏమాత్రం మంచిది కాదు. శ్రీ పద్మ వండే. రైట్, ఈనాడు ఎడిటోరియంలోని పార్ట్ ఏ బిసి అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో పార్ట్ డి ఒకసారి చూసినట్లయితే, ఈనాడు వేలం వెర్రి చదువులు. దేశంలో ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువులు అంటే ప్రధానంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాలే. కొన్నేళ్లుగా ప్రాథమ్యాలు ఊహాతీతంగా మారిపోయిన దరిమిల నేడు ఎటు చూసిన ఆధిపత్యం కంప్యూటర్ సైన్స్దే. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో సిఎస్ఈ సీట్లకు గిరాకీ ఇంతలింతలవుతుండగా సివిల్, మెకానికల్ తదితర కోర్సుల్లో సీట్లు అధిక శాతం భర్తీ కాకుండానే మిగిలిపోతున్నాయి. సిఎస్ఈ ఐటి మినహా తక్కిన కోర్సుల పరిస్థితి ఘోరంగా ఉంది అంటూ ఢిల్లీ ఐఐటి మాజీ సంచాలకులు రామ్ గోపాల్ రావు ఇటీవల చేసిన విశ్లేషణ వేలం వెర్రి చదువుల అవ్యవస్థకు అద్దం పట్టింది. ఇతర విభాగాల్లో సీట్లు భారీగా కుదించి సిఎస్ఈ అనుబంధ విభాగాల్లో ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడానికి అనుమతి అభ్యర్థిస్తున్న కళాశాలల సంఖ్య జోరెత్తుతోంది. పాలిటెక్నిక్ స్థాయిలోనూ కంప్యూటర్ సైన్స్ ఆధిక్యం ప్రస్ఫుటం అవుతోంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశీ బాట పట్టిన వారిది అదే ఉరవడి. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో 21% ఎంపిక కంప్యూటర్ సైన్సే. భారతీయ విద్యార్థుల్లో 36.8% ఎంచుకుంటున్నది ఆ రంగమే. ఇదంతా నాణేనికి ఒక పార్శ్వం. మరోవైపు సాఫ్ట్వేర్ కొలువుపై మాంద్యం గ్రీన్ నీడలుగా పంచుకుంటున్నాయి. ఉద్యోగాలు తెగోత బైజూస్లో మొదలై క్రమేపీ ట్విట్టర్, మెటా, ఫేస్బుక్, అమెజాన్ సంస్థలకు వ్యాపించింది. ట్విట్టర్ యాజమాన్యం తనకు దఖలు పడిన వారం 10 రోజుల్లోనే దాదాపు సగం మంది ఉద్యోగులకు ఎలాన్ మస్క్ ఉద్వాసన ప్రకటించింది. ఉద్వాసన పలికాడు. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా
వేల సంఖ్యలో సిబ్బంది తొలగింపును ప్రకటించింది. ఇటువంటి సంక్లిష్ట స్థితిగతులు, వివిధ సంస్థల సాధక బాధకాలపై కనీస అవగాహన లేని ఉద్యోగులందరికీ ఇది అక్షరాల పిడుగుపాటు. 2025 నాటికి దేశం నుంచి 20 లక్షలకు పైగా విద్యార్థులు సుమారు 10,000 కోట్ల డాలర్ల దాకా ధరపోసి విదేశీ చదువులకు వెళ్ళనున్నారన్న అంచనాలు ఇటీవలే వెలుగు చూశాయి. ఫలానా కోర్సు చేస్తే తమ భవిష్యత్తుకి ఢోకా ఉండదని వెర్రి భ్రమలో మరెవరి జీవితాలు నాశనం కారాదంటే తక్షణం జాతీయ స్థాయిలో పటిష్ట సమాచార వితరణ వ్యవస్థ రూపుదాల్చాలి. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచానికే మానవ వనరుల సరఫరా కేంద్రంగా ఎదిగిన ఇండియా డేటా సైన్స్ నైపుణ్యంలో ఎంతగానో వెనుకబడిపోయింది. ఆ రంగంపై దృష్టి సారిస్తే భారతీయ యువతకు ఉజ్వల భవిత తథ్యమంటూ కోర్సెరా విశ్వ నైపుణ్య నివేదిక 2022 చెబుతోంది. డేటా సైన్స్ ను అవకాశాల గనిగా నిపుణులెందరో అభివర్ణిస్తున్న చెవిన పెడుతున్న వారేరి. వచ్చే దశాబ్ద కాలంలో 80% మేర కొలువులకు గణితం సైన్స్ అంశాలపై పట్టు ఉండాలని, సంబంధిత మెలకువలు అవసరమని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ స్పష్టీకరించింది. అందుకోసం వ్యవస్థాగతంగా తగిన సన్నద్ధత ఏది? 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల దాకా యువజనులకు ఉద్యోగానికి అవసరమైన అర్హతలు నైపుణ్యాలు కొరవడతాయని, వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉంటారని ఐక్యరాజ్య సమితి విద్యా విషయక ప్రత్యేక రాయబారి గార్డన్ బ్రౌన్ హెచ్చరించి 5 ఏళ్ల కాలం గతించింది. అటువంటి దుర్దశ దాపురించకుండా నివారించాలన్న దృఢ సంకల్పం ఏది? ప్రభుత్వంలో నేటికీ కానరావడం లేదే. రాబోయే 20, 30, 40 ఏళ్లలో ఏమేమి రంగాల్లో ఎంతమంది నిపుణులు అవసరమో శాస్త్రీయంగా మదింపు చేసి ఆ మేరకు విద్యా సంస్థల్లో సీట్లను నిర్ధారించి సిబ్బంది నియామకాలు చేపట్టాలి. పోటీ ప్రపంచాన భారతీయ యువతకు రాటుదేల్చేలా పాఠ్యాంశాల ప్రక్షాళన అత్యుత్తమ ప్రణాళిక లక్షించి మౌలిక వసతులు పరికల్పన చురుకందుకోవాలి. పారిశ్రామిక అవసరాలు, సంస్థల కష్టసుఖాలపై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి సందేహాలు నివృత్తి చేసేందుకు నిపుణుల భాగస్వామ్యంతో ఆన్లైన్ వ్యవస్థను ఒకదాన్ని నెలకొల్పాలి. కోర్సు ఎంపికలో తీసుకునే నిర్ణయం, తాలూకు పర్యవసానాలు ఏమిటో విద్యార్థులకు కూలంకుషంగా తెలియచెప్పడమే వేల వెర్రి చదువుల పీడకు సరైన విరుగుడు. ఈ వాస్తవం విస్మరించి మందలుగా ఒకే తరహా కోర్సులకు ఎగబడి నిరుద్యోగంలో కూరుకుపోయే దుస్థితి విద్యార్థులకు తీరు నష్టం చేస్తుంది. మానవ వనరులు సద్వినియోగం కాక దేశ ప్రగతి దెబ్బతింటుంది. ఫ్రెండ్స్, మనం కూడా చాలా మంది తెలుసు, మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేస్తున్నాం. సో మన ఫ్రెండ్ ఏం చేసిండు, 10th అయిపోయినాక ఇంటర్ చేసిండు, ఇంటర్ అయినాక డిగ్రీ చేసిండు, డిగ్రీ చేసినాక పీజీ చేసిండు, పీజీ చేసినాక బీఎడ్ చేసిండు, బీటీ చేసినాక అట్లా డాక్టరేట్ చదువుతూనే ఉన్నాడు, కానీ అంటే జాబ్ కొట్టింది లేదు, మనం కూడా కొట్టింది లేదు. ఇదే విధంగా కూడా మనకి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుల్లో కూడా అదే విధంగా అవుతుంది. అన్ని సిఏ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వాటిలోనే ఎక్కువ మంది చొరవ చూపించడం వల్ల మిగతా వాటిపైన కాలేజ్ యాజమాన్యాలు కానీ ఇతర యాజమాన్యాలు కూడా ఎలాంటి, సో వాటిని అసలు యూజ్లెస్ అన్న విధంగా చేయడం వల్ల, సో ఆ దాంట్లో ఇంతకు ముందు చేస్తున్న వారు ఇకపై చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే చదువులు అన్నింటికీ ఒకే విలువ ఉంటుంది. సో సైన్స్ ఒక్కటే కాదు, దాంట్లో లోపల కంప్యూటర్ సైన్సే కాదు, సో మిగతా వాటికి కూడా గిరాకీ ఉంటుంది. సో వాటిని గుర్తించి మీరు అన్ని ఒకసారి కౌన్సిలింగ్ తీసుకొని ఆధార బాధారగా అందరూ కంప్యూటర్ సైన్సే చేస్తున్నామని, మేము కూడా కాకుండా అందరూ ఒకసారి ఆలోచించి చేస్తారని మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.